हाई फ्रेंड्स वेलकम टू जयपाल अंडे चैनल वाला वीडियो डिस्कस पाइंट एंटे नीट 2021 जरिगिनटुवंटि काउंसलिंग लो मुस्लिम मैनारिटी की संबंधी कॉलेज सेवी मरी मुस्लिम मैनारिटी की संबंधी कट आफ् मार्क्स कट आफ् र्यांक्स कट आफ् मेरिट र्यांक उन्नाई मरी मैनारिटी कवरेवर वस्तु वाटे संबंध डीटेल्स कट आफ् र्यांक्स अभी प्रयत्न चेद्दाम मरी दीन एनकाल चाल कष्ट वीडियो ने का बीसी एबीसी बीबीसी सीएससी एसटी ईडब्ल्यूएस कॉलेज वैज का कट आफ् ర్యాంక్స్ అంతే కాకుండా గాంధీ మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ కి సంబంధించినటువంటి కాలేజ్ వైస్ కూడా నంబర్ ఆఫ్ వీడియోలు చేశాను మరి ఈ వీడియోలు ఎనకల చాలా కష్టమైతే ఉంటే ఆ కష్టాన్ని గుర్తించి మీరు ఒకటి లైక్ ఒక కామెంట్ చేశారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇక డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేసే కేఎన్ఆర్ఎస్ఎస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 రౌండ్ 4 రౌండ్ 5 లో వచ్చిన పిడిఎఫ్ ని బేస్ చేసుకొని ఆ డాక్యుమెంట్ అంతా కూడా ఎక్సెల్ కి కన్వర్ట్ చేస్తే మనం చేసిన రిపోర్ట్ ఈ విధంగా వచ్చేసింది సో ఇక్కడ టోటల్ గా మనకు తెలంగాణలో టోటల్ గా మనకు 4 ముస్లిం మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి దీంట్లో అయాన్ వీఆర్కే మెడికల్ కాలేజ్ సాధారణ మెడికల్ కాలేజ్ అండ్ డెక్కన్ మెడికల్ కాలేజ్ సో ఈ విధంగా టోటల్గా మనకు 4 కాలేజీలు ఉన్నాయి 4 కాలేజీలు ఒకటి ఉమెన్స్ కాలేజ్ ఉంది మరి దీంట్లో ఈ అయాన్లో ఇక్కడ మీరు ఫస్ట్ ఏ కాలం వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ ఇక్కడ వచ్చేసి నీట్లో వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో నీట్లో వచ్చిన మార్కు లాస్ట్ వచ్చి మెరిట్ మెరిట్ అంటే తెలంగాణలో ఎంతమంది స్టూడెంట్స్ అయితే అప్లై చేస్తారు అప్లై చేసిన స్టూడెంట్స్ బేస్ చేసుకొని తెలంగాణ గవర్నమెంట్ ఒక ర్యాంక్ అనేది అలా చేసింది సో ఇది మెరిట్ మరి మనం దేన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ కావాలంటే ఇక్కడ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ బేస్ చేసుకొని మీరు కన్సల్ట్ చేసుకోండి మరి అయాన్ మెడికల్ కాలేజీలో మనకు చెక్ చేసుకుంటే కనుక జనరల్ వచ్చేసి 447 అయాన్ మెడికల్ కాలేజ్ మైనారిటీ వచ్చేసి 448 విఆర్కే ఉమెన్స్ కాలేజ్ 457 సాధారణ మెడికల్ కాలేజ్ 471 481 అండ్ డిసిఎంఎస్ కాలేజ్ 501 అండ్ 525 సో ఈ విధంగా టోటల్గా మనకు కట్ ఆఫ్ మార్క్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కట్ ఆఫ్ మెరిట్ మరి ఈ మైనారిటీ కింద ఎవరు వస్తారు అని అంటే ఎవరైతే ముస్లిం మైనారిటీకి రిలేటెడ్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ క్యాండిడేట్ మేబీ ఓసీ కావచ్చు బీసీ బీ కావచ్చు బీసీఏ కావచ్చు బీసీసీ కావచ్చు బీసీడీ కావచ్చు బీసీఈ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర మైనారిటీ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇంటర్మీడియట్ కానీ లేకపోతే టెన్త్ క్లాస్ టీసీలో కానీ లేకపోతే మైనారిటీ రిలేటెడ్ సర్టిఫికేట్ కనుక కలిగి ఉన్నట్లయితే వాళ్ళని మైనారిటీ క్యాండిడేట్స్ అంటాము సో ఇక్కడ మైనారిటీలో మళ్ళీ బీసీఏ బీసీబీ అంటూ ఉండదు ఏదర్ ద స్టూడెంట్ ఈజ్ పర్టికులర్ మైనారిటీ సర్టిఫికేట్ ఉండి ఉంటే దే కాలేజ్ ఏ మైనారిటీస్ కాబట్టి మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే కావద్దు బీసీఈ అనే కేటగిరీ ఉంటుంది బీసీఈ అనే కేటగిరీ ఏంటంటే అవి వేరే కాలేజీలో బీసీఈ అనే కేటగిరీ అది సపరేట్గా ఫిల్ చేస్తారు మైనారిటీ కాలేజీలో ఏంటి మైనారిటీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ మైనారిటీకి సంబంధించిన స్టూడెంట్స్ బేస్ చేసుకొని ఈ సీట్లు ఫిల్ చేస్తారు మళ్ళీ చెప్తున్నా మైనారిటీ అంటే ఓసీ ఉండొచ్చు బీసీఏ ఉండొచ్చు బీసీబీ ఉండొచ్చు బీసీడీ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు సో కాబట్టి ఇక్కడ బీసీఈ వేరు అండ్ మైనారిటీ వేరు సో ఆల్మోస్ట్ బీసీఈ వాళ్ళందరూ కూడా మైనారిటీ కిందకే వస్తారు సో కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండొద్దని చెప్పేసి మీకు ఒక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మరి ఇక్కడ ఇచ్చిన ఏవైతే మార్కులు ఉన్నాయో ఇక్కడ ఇచ్చిన ఏదైతే ర్యాంక్ ఉందో మరి రాబోయే 2020లో ఇంకెక్కువ కట్ ఆఫ్ అవుతుందని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేసుకొని ఇప్పుడు వచ్చిన మార్కుల కంటే ఇంకొక 10-20 మార్క్స్ టార్గెట్ పెట్టుకొని బాగా చదువుకునే ప్రయత్నం చేయండి ఇది మొత్తం అయితే తెలంగాణ మెడికల్ కాలేజీలో ఎస్పెషల్గా మైనారిటీ మెడికల్ కాలేజీలో కట్ ఆఫ్ అయినటువంటి మార్క్స్ మరి ఈ కష్టం వెనకాల ఈ రిపోర్ట్ వెనకాల చాలా వర్క్ అయితే చేస్తాను మా వర్క్ను గుర్తించి ఖచ్చితంగా లైక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి మిగతా వీడియోస్ ఏవైతే ఉన్నాయో మిగతా వీడియోస్ అంటే బీసీ మైనారిటీ బీసీకి సంబంధించి కావచ్చు ఓసీ కావచ్చు వాటి కోసం ఒకసారి యూట్యూబ్కి వెళ్ళేసి నీట్ కట్ ఆఫ్ మార్క్స్ జయపాలనే నీట్ కట్ ఆఫ్ జయపాలనే జస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ బీసీబీ బీసీఏ బీసీడీ బీసీఈ బీసీసీ వాటికి సంబంధించిన నెంబర్ ఆఫ్ వీడియోలు చేసిన అంతేకాదు గాంధీ మెడికల్ కాలేజ్ కావచ్చు లేకపోతే ఉస్మాన్ మెడికల్ కాలేజ్ కావచ్చు ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ఈ విధంగా కాలేజ్ వైజ్ కూడా నెంబర్ ఆఫ్ వీడియోలు చేస్తాను రౌండ్ 1 రౌండ్ 2కి సంబంధించిన అనాలిసిస్ కూడా చేసాను రాబోయే 2022లో కూడా ఖచ్చితంగా దానిపైన ఒక మంచి వీడియోలు అయితే చేద్దాం మరి ఇంత ఎంకరేజ్మెంట్ ఉండాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసాం మర్చిపోకండి సో ఇది ఇంకొకసారి గుర్తిస్తున్నా ఏదైతే స్క్రీన్ షాట్ ఉందో స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ వచ్చిన మార్కుల కంటే దాదాపుగా 20 మార్క్స్ ఎక్కువ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్.